రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1945 ఆగస్టులో జపాన్లోని హిరోషిమా నాగసాకిపై వేసిన అణుబాంబుని ఇప్పటికీ ప్రపంచం మర్చిపోలేదు. ఆ ఒక్క అణుబాంబుతో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ భూమిపై దశాబ్దాల పాటు కనీసం పచ్చిక మొలకెత్తలేదంటే అదెంతటి భయానకమైన బాంబో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన దాడిగా ఇది నిలిచింది. అయితే ఈ అణుబాంబుపై చర్చ మళ్లీ మొదలైంది. అది అగ్రరాజ్యమైన అమెరికా వల్ల. ఎందుకంటే హీరోషిమా నాగసాకిపై వేసిన అణుబాంబు కంటే 24 రెట్ల శక్తివంతమైన అణుబాంబుని అమెరికా తయారు చేయబోతుందనే వార్తలు బయటకు రావడంతో ప్రపంచ దేశాల్లో కలవరం మొదలైంది. B-61-13 పేరుతో హీరోషిమా నగరంపై ప్రయోగించిన అణుబాంబు కన్నా 24 రెట్లు శక్తివంతమైన అణుబాంబును తయారు చేసేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ గ్రావిటీ బాంబును త్వరలో రూపొందించనున్నట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ తెలిపింది. నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ దీన్ని తయారు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆమోదం, కేటాయింపు అంశం చట్టసభ ముందు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. నిరంతరం మారుతున్న ప్రపంచంలో అమెరికా మరింత శక్తివంతంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. తమ దేశాన్ని సవాలు చేయాలనుకునే వారిని ఈ అణుబాంబు నిలువరిస్తుందని పేర్కొంది. ఒకవైపు రష్యా దూకుడు, మరోవైపు 2030 నాటికి అణ్వాయుధాల సామర్థ్యాన్ని 1000కి పైగా పెంచేందుకు చైనా సిద్ధమవుతుందనే వార్తల నేపథ్యంలో అమెరికా నుంచి ఈ ప్రకటన వెలువడ్డం గమనార్హం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్లోని హీరోషిమాపై ప్రయోగించిన బాంబు సుమారు 15 కిలోటన్నుల శక్తిని విడుదల చేయగా, నాగసాకిపై విడిచిన బాంబు సామర్థ్యం 25 కిలోటన్నులు. కానీ ప్రస్తుతం అమెరికా తయారు చేయనున్న ఈ B-61-13 అణుబాంబు మాత్రం 360 కిలోటన్నుల శక్తిని ఉత్పత్తి చేయనున్నట్లు అంచనా. అంటే హీరోషిమాపై ప్రయోగించిన దానికంటే 24 రెట్లు ఎక్కువ. B-61-13 వంటి గ్రావిటీ బాంబులను యుద్ధ విమానాల నుంచి జారవిడిస్తారు. గురుత్వాకర్షణ శక్తి సాయంతో లక్ష్యంపై పడుతుంది. ఈ వరుస పరిణామాలు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు 7.5 దాటిన ఆగని రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు తాజాగా పాలస్తీనా హమాస్ పోరు, ఇంకోవైపు భయపెడుతున్న చైనా తైవాన్ తదితర ఉద్రిక్తతలు, ఈ సమస్యలన్నీ చాలవన్నట్టు దేశాల మధ్య అణ్వాయుధ పోటీని మరింత పెంచే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. దీన్ని బట్టి ఈ అణుబాంబు ప్రయోగం ఏ దేశంపైనైనా జరిగితే ఊహకందని విధ్వంసం అవుతుంది అనడంలో సందేహం లేదు.